హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాచిగూడలో ఉన్న కుమార్ సెవెంటీఎంఎమ్ థియేటర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ థియేటర్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫస్ట్ బ్లేడ్ అనే మూవీ తోటి హాలీవుడ్ మూవీతోటి థియేటర్ని అయితే ఓపెన్ చేశారు అప్పటి నుంచి వరకు అయితే థియేటర్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఒకప్పుడు అయితే లగ్జరీస్ థియేటర్ ఈ ఏరియాలోని బెస్ట్ థియేటర్ ఇది ఎక్కువగా అయితే హిందీ సినిమాలు మనకు ఇంగ్లీష్ సినిమాలు అయితే థియేటర్లో అయితే ప్రదర్శింపబడే వాళ్ళు మనం ఆర్టీసీ లో ఉన్న దేవి థియేటర్లో మూవీస్ చూసిన వాళ్ళకైతే ఇక్కడ ఉన్న డిజైన్ చూస్తుంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎందుకంటే సేమ్ మనకి దేవి థియేటర్లో సేమ్ డిజైన్ ఉంటుంది అక్కడ ఇక్కడ ఇంజనీర్ ఒకరే అన్నట్టుగా అయితే ఇక్కడ మనకు తెలియడం అయితే జరిగింది సేమ్ అయితే మనకి డిజైన్ చూస్తే దేవుల ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది టోటల్గా అయితే మనకు త్రీ ఫ్లోర్స్ ఉంటుంది ట్రస్ సర్కిల్ ఒకటి మనకి బాల్కనీ లోవర్ బాల్కనీ కింద ఫిఫ్టీ రూపీస్ టికెట్ త్రీ క్లాసెస్ ఉంటాయి టోటల్ సీటింగ్స్ వచ్చేసి స్టార్టింగ్లో అయితే థౌసండ్ ప్లస్ సీటింగ్స్ ఉండే అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయి చాలా వరకు అయితే సీటింగ్స్ అయితే తీసేశారు ప్రస్తుతానికి అయితే సిక్స్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉన్నాయి అయితే చాలా మందికి అయితే ఫేవరెట్ థియేటర్ ఉంటుంది ఈ ఏరియాలో ఎందుకంటే లగ్జరీస్గా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది ఈ థియేటర్లో అయితే నీట్నెస్ అయితే ఇప్పటికీ చాలా బాగుంది థియేటర్ అయితే కంటిన్యూగా అయితే రన్ చేస్తారంట మళ్ళీ అయితే రెనోవేషన్ చేసి ఇంకా మనం ముందుకు అయితే కొత్తగా తీసుకొచ్చి ఆలోచ అయితే థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారని చెప్పారు ఎందుకంటే ఇప్పటికీ సిటీలో చాలా థియేటర్స్ అయితే క్లోజ్ అయిపోతున్న సమయంలో వీళ్ళు మళ్ళీ రెనోవేషన్ చేసి మనం ముందుకు తీసుకొస్తామని చెప్పారు అది చాలా సంతోషించవలసిన విషయం మీరు ఇక్కడ చూసినది వచ్చేసి డ్రస్ సర్కిల్ ఇదేంటి బాల్కనీకి తీసుకొచ్చి డ్రెస్ సర్కిల్ అంటున్నారు అని స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే ఇక్కడ వచ్చేసి మనకి అప్పర్ బాల్కనీ లోవర్ బాల్కనీ అలాంటిగా ఉంటుండే అయితే ఇక్కడ అప్పర్ బాల్కనీలో వచ్చేసి మనకి డ్రెస్ సర్కిల్ చేశారు ఇక్కడ వచ్చి మనం చూసినంత డ్రస్ సర్కిల్ దీని కింద వచ్చేసి బాల్కనీ ఉంటుంది మనకి ఇక్కడ చూసుకున్నది మొత్తం వచ్చేసి చాలా వరకు అయితే సీట్లు అయితే ఇందులో తీసేశారు ఇది డ్రెస్ సర్కిల్ ఇక్కడ నుంచి అయితే వీవ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీన్ సైజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ సెవెంటీ ఫోర్ చాలా పెద్ద సైజు కరువు షేప్లో ఉంటుంది మనకి ఓల్డ్ స్క్రీన్లలో ఇప్పటికి ఇదే థియేటర్లో ఉంది ఇంత కరువున్న స్క్రీన్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు అయితే మీరు కిందలో చూసుకుంటే చాలా కరువులో షేప్లో ఉంటుంది స్క్రీన్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది డ్రస్ సర్కిల్ తర్వాత మనకి కింద మిడిల్ మిడిల్లో వచ్చేసి ఇక్కడ నుంచి మనకి బాల్కనీ ఇది బాల్కనీ వ్యూ బాల్కనీలో వచ్చేసి మనకి సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సీట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మిడిల్ నుంచి మనం చూసుకున్నట్టయితే స్క్రీన్ కూడా కంఫర్టబుల్గా వీవింగ్ ఉంటుంది మనకి సౌండ్గా పర్ఫెక్ట్గా బేస్ ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుంది ఇందులో మనకు ఇప్పుడున్న సమయంలో అయితే చాలా థియేటర్లు అయితే క్లోజ్ అవుతున్నాయి ఈ థియేటర్ క లాస్ట్ ఇయర్ నుంచి కొన్ని మెయిన్ మెయిన్ అయితే థియేటర్ని అయితే ఓపెన్ చేశారు ఇప్పుడు రీసెంట్గా అయితే హనుమాన్ మూవీతో అయితే టూ వీక్స్ నుంచి అయితే హౌస్ఫుల్గా అయితే రన్ అవుతుంది చాలామంది ఈ రోజుడిగా నేను సండే ఈరోజు వీడియో తీసిన రోజులుగా చాలామంది అయితే థియేటర్కి అయితే విజిట్ చేయడానికి వచ్చారు ఇలాగే కంటిన్యూగా అయితే థియేటర్ ఓపెన్ చేయాలని అనుకుందాం కానీ మనకి చిన్న చిన్న సినిమాల వల్ల అయితే ఇక్కడ ఎక్కువగా అయితే పబ్లిక్ అయితే రావడం లేదు అందువల్ల కావచ్చు అనుకుంటా ఓన్లీ మనకి సంక్రాంతి తర్వాత కొన్ని కొన్ని పెద్ద పండుగలకి ఆ సమయంలోనే థియేటర్ని అయితే ఓపెన్ చేస్తున్నారు చిన్న చిన్న సినిమాలకు అయితే ఓపెన్ చేయట్లేదు అది చాలా బాధాకర విషయం ఈ థియేటర్లో సౌండ్ విషయానికి వస్తే సౌండ్ వచ్చేసి మనకి డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే రన్ చేస్తున్నారు సౌండ్ అయితే చాలా లౌడ్గా ఉంటుంది మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎక్కడ కూర్చినా సరే సరౌండింగ్ అయితే సరౌండ్ స్పీకర్స్కి అయితే చాలా ఎక్కువగా సౌండ్ వస్తుంటుంది నేను ఫస్ట్ చూసిన మూవీ వచ్చేసి మ్యాన్ అనే మూవీ చూశాను విల్ స్మిత్ మూవీ సౌండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది బేసుడికా పర్లేదు చాలా బాగుంటుంది టోటల్ అయితే ఎయిట్ సబూపర్స్ ఉన్నాయి సరౌండ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ స్పీకర్స్ ఉన్నాయి సౌండ్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు సౌండ్ ఇష్టపడేలా అయితే చాలా క్లియర్గా ఉంటుంది అంటే మనకి బేస్ ఎఫెక్ట్ అన్నీ ఎక్కువగా ఉండవు బట్ నార్మల్గా మనకి క్లియర్గా ఉంటుంది సౌండ్ అయితే ఉన్న కాడికి మరీ బాగలేదు అయితే చెప్పడానికి లేదు ఇందాక చూసుకున్నట్టయితే మనకు అప్పర్ బాల్కనీలో కూడా కొన్ని సీట్స్ అయితే తీసేశారు త్రీ ఫోర్ రోస్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కింద ఫిఫ్టీ రూపీస్కి సంబంధించిన సీట్స్ అయితే ఏవీ లేవు మొత్తం అయితే తీసేశారు అక్కడ డ్రస్సర్కి డ్రస్ సర్కిల్కి ఇంతకు ముందు ఉన్నట్టుండే అక్కడ అయితే మనకు ఫిఫ్టీ రూపీస్ సీట్స్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ చూసిన అయితే ప్రొజెక్టర్ టూకే ట్వంటీ సి బార్కో ప్రొజెక్టర్ ఇది మనకు టూకే ప్రొజెక్టర్ అయితే థియేటర్లో రన్ చేస్తున్నారు ప్రొజెక్టర్ క్వాలిటీ అయితే బాగుంటుంది స్క్రీన్ చాలా పెద్దగా ఉంటుంది మనకి అందువల్ల ప్రొజెక్టర్ క్వాలిటీ కొంచెం లైట్గా డల్ గా అనిపిస్తుంది క్యూబ్ శాటిలైట్ నుంచి అయితే మూవీస్ అయితే మనకు రన్ చేయడం జరుగుతుంది సౌండ్ విషయానికి వస్తే సౌండ్ వచ్చేసి డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే రన్ చేస్తున్నారు మనకి థియేటర్లో ప్రాసెసర్ వచ్చేసి డాల్బీ సిపి ఫార్టీ ఫైవ్ సినిమా ప్రాసెసర్ని అయితే రన్ చేస్తున్నారు యామ్స్ వచ్చేసి క్రౌన్కు సంబంధించిన యామ్స్ ఉన్నాయి తర్వాత కొన్ని వచ్చేసి మనకు పల్స్కు సంబంధించిన యామ్స్ అయితే రన్ చేస్తున్నారు అదేవిధంగా థియేటర్లో రన్ చేస్తున్న సౌండ్ స్పీకర్స్ స్పీకర్స్గా మనకి పల్స్కి సంబంధించిన స్పీకర్స్ అయితే థియేటర్లో అయితే రన్ చేస్తున్నారు ఈ థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూస్తుంటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉన్నది అనేది అయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని థియేటర్స్ రివ్యూస్ కోసం మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్